కరీంనగర్ జిల్లాకు ఇవాళ కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంట్లో మళ్లీ చిరుజల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిన్నంతా భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. గెరువిచ్చిన వాన మళ్ళీ ప్రారంభమవుతోంది. కరీంనగర్ జిల్లాలో నిన్నంతా కూడా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసినాయి. ఇప్పుడు చూడవచ్చు, మనకు కరీంనగర్ జిల్లా కేంద్రం ఒక ట్యాప్ యాంగిల్లో కనుక చూస్తే ఒకవైపు ఆకాశం మొత్తం కారుమబ్బులు కమ్ముకొని కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వర్షం కురుస్తుంది. మనం దూరంగా చూస్తున్న ప్రాంతం అంతా కూడా కరీంనగర్ పక్కనే ఉన్న మానకొండూరు ఏరియా, అక్కడ దాదాపు చాలా పెద్ద పెద్ద గుట్టలుంటాయి. అవేవీ కనిపించకుండా మేఘాలు అలుముకున్నాయి. దాదాపు వర్షం కూడా కురుస్తుంది. మొత్తం నిన్నంతా కూడా దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా వరకు భారీ వర్షాలు పడ్డాయి. మొత్తం ఓవరాల్గా కనుక వాతావరణ శాఖ నిన్న తీసిన సగటు లెక్కలు కనుక తీస్తే 93 మిల్లీమీటర్ల వర్షం కరీంనగర్ జిల్లాలో నమోదైంది. అటు జగిత్యాల కావచ్చు, మిగతా ప్రాంతాల కూడా కావచ్చు, పెద్ద ఎత్తున వర్షం పడింది. పెద్దపల్లి జిల్లాలో సెకండ్ పొజిషన్లో మనకు 51.6 మిల్లీమీటర్లు, అంటే దాదాపు 5.16 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాలలో 42.2 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 69.4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈరోజు కూడా జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే రాత్రి అంతా కూడా కొంత తెరిపినిచ్చింది. వర్షం ఉద్దంతా పడి సాయంత్రం కొంత తెరిపినిచ్చింది. ఇక ఉదయం కూడా కొంత మేఘాలు లేనట్టుగా కనిపించింది. కానీ కొద్దిసేపటి క్రితం నుంచి మళ్ళీ ఒక్కసారిగా మబ్బులన్నీ కూడా కమ్ముకొని మొత్తం కరీంనగర్ సిటీ అంతా కూడా ప్రజెంట్ తుంపర్లతో కూడిన వర్షం కురుస్తూ ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదవుతుంది. మొత్తం కొద్దిసేపట్లోనే ఈ వర్షం మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు మనకు ఉన్న వాతావరణం బట్టి తెలుస్తుంది. ఒకవైపు ఈ వర్షాల వల్ల చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోలుతూ ఉన్నాయి. మనకు ఓవరాల్గా నిన్నటి సిచ్యువేషన్ కనుక ఒకసారి చూస్తే ప్రతి చోట కూడా మనకు చెరువులు నిండిపోయినాయి. చెరువులు నిండిపోయి మత్తలు దూకుతూ ఉన్నాయి. అనేక చోట్ల 2 గ్రామాల మధ్య ఉన్న రాకపోకలు ఆగిపోయినాయి. ఉదాహరణకు జమ్మికుంట తీసుకుంటే వీనవంక దగ్గర ఒక వాగు పొంగిపోతుంటుంది. జమ్మికుంటకు వీనవంకకు మధ్య రాకపోకలు కట్ అయిపోయినాయి. ఇల్లంతకుంట మండలంలో ఇల్లంతకుంటకు జమ్మికుంటకు మధ్య రాకపోకలు కట్ అయినాయి. అటు ఇప్పుడు ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే రామడుగు మండలం మోతే దగ్గర అక్కడ పాత బ్రిడ్జ్ ఒకటి మొత్తం వరద కోతకు గురైంది. దాంతో నీళ్లన్నీ కూడా రోడ్లను పరుచుకొని పారుతున్నాయి. పక్కనే కొత్త వంతెన కట్టిరు, కానీ దాన్ని ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవరాల్గా వర్షము కొంత నిన్నటి ప్రజాజీవనానికి ఆటంకం కలిగించింది. ఈరోజు కొంత బయటకు వస్తామని జనం సర్దుకుంటున్న సమయంలోనే మళ్ళీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షము కొద్దిసేపట్లో ఇప్పటికి వరద అయితే ఏం లేదు, కానీ ఈ తుంపర్లో తీవ్ర రూపం దాలిస్తే మరొకసారి వరద వచ్చే అవకాశం ఉంది. నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో వర్షం కారణంగా అనేక లోతట్టు కాలనీలు జలమయమైనాయి. అటు కరీంనగర్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న మంకమ్మతోట ఏరియా కావచ్చు, తర్వాత అటు కలెక్టరేట్ ముందున్న కొంత ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో భారీగా నీళ్ళు నిలిచి రాకపోకలకు ఇబ్బంది అయింది. తర్వాత అటు జగిత్యాల నుంచి కరీంనగర్ మార్గంలో ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర కూడా నీళ్లు నిలిచి పెద్ద ఎత్తున కూడా వర్షంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పుడు కొంత క్లియర్ అయిపోయి జనాలు ఈరోజు కొంత ఈరోజు రిలాక్స్ అయిందనుకుంటే మళ్ళీ వర్షం అయితే ప్రారంభమైంది. ఈ వర్షం ప్రస్తుతానికి చిరుజల్లుతో కురుస్తున్నప్పటికీ కూడా కొద్దిసేపట్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఎందుకంటే యెల్లో అలర్ట్ అంటే కూడా మంచి వర్షాలే అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. కరీంనగర్ ప్రాంతాలకు యెల్లో అలర్ట్ ఉంది. యెల్లో అలర్ట్ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది.